అందరికీ నమస్కారం నేను మీ పల్లె సతీష్ ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగులోని ఉపవాచకంలో చివరి పాఠమైన ఇన్సానియత్ అనే ఈ పాఠ్యాంశాన్ని చర్చించుకుంటున్నాము ఈ పాఠ్యాంశాన్ని రచించింది డాక్టర్ దిలావర్ రచయిత పరిచయం చూసినట్టయితే తెలంగాణ సమాజంలో గాఢంగా అల్లుకుపోయిన హిందూ ముస్లిం ప్రజల సంస్కృతి మానవీయ విలువలకు సజీవ ధోరణులకు దిలావర్ మహమ్మద్ రచనలు నిదర్శనంగా నిలిచాయి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురం గ్రామంలో జూన్ ఐదు పంతొమ్మిది వందల నలభై రెండున జన్మించాడు దిలావర్ గారు మహబూబ్ మహమ్మద్ నిజాముద్దీన్లు తల్లిదండ్రులు కుటుంబంలో తెలుగు సాహిత్యంపై అభిరుచి ఉండడం వల్ల దిలావర్ బాల్యం నుండే సంప్రదాయ పద్యపఠన సంప్రదాయ పద్య పట్టణ రచనలపైన ఆసక్తి ఏర్పడింది పేదరికాన్ని అనుభవిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ ఎంఏ బీఈడి పీహెచ్డి పూర్తి చేశాడు దాసరథి కవిత్వ వ్యక్తిత్వం పరిశీలన అనే అంశంపై తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన పట్ట అందుకున్నాడు మొదట ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి తెలుగు అధ్యాపకుడుగా పదవి విరమణ చేశాడు దిలావర్ పాఠశాల దశలోనే పద్యాలు కథలు రచించాడు వెలుగుపూలు వెన్నెల కుప్పలు జీవన తీరాలు కర్బలా కవిత సంపుటాలను అందించాడు ప్రణయాంజలి అనే పద్యకావ్యాన్ని రేష్మా ఓ రేష్మా పేరుతో వచన కావ్యం గ్రౌండ్ జీరో సామ్రాజ్యవాద వ్యతిరేక కవితను వెలువరించాడు సమిదలు ముగింపు అనే నవలతో పాటు సమాంతర రేఖలు అముద్రితం నవలను రచించాడు ప్రపంచ సాహిత్యంపై దురాల దూరాల చేరువలు అనే సాహిత్యం వ్యాస సంపుటిని ప్రకటించాడు మత్సుబొమ్మ చంద్రుడి గియని చిత్రాలు అనే కథా సంపుటాలను ప్రచురించాడు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల పాటు గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో ఉద్యోగం చేయడం వలన ఆదివాసీల సంస్కృతి జీవన విధానాలు సమస్యలను చిత్రిస్తూ కొండ కోనల్లో పేరుతో ఆదివాసీల కథలను రాయడం విశేషం దిలావర రచనలపై విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరుగుతున్నాయి ప్రస్తుత పాఠ్యభాగం మత్సుబొమ్మ కథా సంపుటి నుంచి గ్రహించబడింది కథా నేపథ్యము చూసినట్టయితే ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియజేస్తుంది కాలక్రమేణా నగరాల్లో స్వార్థం కులాభిమానం మతోన్మాదం వికృత రూపం దాల్చి గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యాపించటం ప్రారంభమైంది ఆ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను వివరిస్తుంది ఈ కథ తెలంగాణ ప్రాంతపు మాండలిక భాషా సౌందర్యాన్ని వెదజల్లుతూ హృదయాల్ని కదిలిస్తుంది ఈ కథ వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాల విలువలను తెలుపుతూ కుల మత దురభిమానాలపైన ఆత్మవిమర్శను రేకెత్తిస్తుంది ఇన్సానియత్ ఇక పాఠ్యభాగంలోకి వెళ్తే రామ్రెడ్డి మేడ మీద జంకుల జువ్వాట జోరుగా ఆడబట్టిండ్రు సావిట్ల కూకొని పంచాతులు పైసలా జయకున్న సుతవరెడ్డి బుగులుండదు గాని ఒక్కరోజు సోపతి గాండ్లతోని పేకాట ఆడుకుంటే ఆడుకుంటే మటుకు తల్లడమల్లడమైతడు గాయన జాయిద్ జాయిద్ దర్జ ఫకర్ తెలవనోడు ఆ ఇలాకల ఒక్కడుసుతలేడు ఒక్కడు సుత లేడు గట్లనే గాయనంతా జువ్వజాజిగాడు సుత ఆ ఇలాకల ఒక్కడు సుత లేడు పేకాట గాయనతోటి ఆడి గెలిచినోడు సుత ఎవరు లేరు రంగాచారి ముక్కైతే ఎత్తుకున్నాడు గాని మళ్ళా ఏ ముక్క వేయాలనా అని తటపటాయిస్తుండు ఆర్ని ఆయాగారు గిరేమన మంత్రాలు చదవటం అనుకుంటేవా జల్ది ఎయ్య హా కసిరిచ్చుకున్నాడు రాం రెడ్డి ఏ ఏ ముక్కైతే ఏం తంటో అని లోపెట్ల ఫిగర్ పడుతుంటే ఆటిన్ రాణి డిస్కార్డ్ చేసిండు రంగాచారి థూ నీ ఇప్పుడే సుబాని ఆటిని జాకి ఎత్తుకోంగా సూడనే సుత్తిమి మళ్ళా ఆటిని రాంటి ఆటిని రాని ఎత్తివేంది నోట్లో ఉన్న పొరచుట్టను దూరంగా ఉంచుకుంటా అన్నాడు రామరెడ్డి గోడ మీద ఉన్న బల్లి పురుగును లటుక్కున మింగినట్టు ఆటిని రాని ఆత్రంగా అందుకొని షో అన్నాడు సుభాని అరే నాలుక నాలుగ రంగాచారి రంగాచారిప్పుడు పశ్చితా ఇస్తే ఏం ఫైదా ముందుగానే ఉండాలే కయాలు అన్నాడు రామిరెడ్డి గాయనొక ఆయగారి బోండ్గే పిసికి పారేయాలనంత కోపం కోపం వస్తుంది అయ్యగారు ఆగం ఆగం ఆగ ఆగంగా మొక్కేస్తే అడుగుబడ్ అగుడు పట్టుద్ది నాది ఫుల్ కౌంట్ అయింది కాపోల్ల ఎంకన్నా లోపట లోపట్ల గుల్గుడు షురు చేసిండు ఈ పాలి ముక్కలు కలియబెట్టడం రంగాచారి వంతు రెండు చేతులలకు సగం సగం ముక్కలు తీసుకొని కట్ చేసి అందరికి పంచిండు అయ్యగారు పాలి గిన్న ముక్కలు సరిగా పడకపోపాలే గప్పుడు చెప్తా నీ సంగతి పెదరగొట్టిండు రాం రెడ్డి రంగాచారి గుండెలు దడదడగొట్టుకున్నాయి అన్నాలం అన్నాలంగూలా ఏ ముక్కలయ్య గిగి మీరే ఆడుకోండ్రి నేను డ్రాప్ చేస్తానా అనుకుంటా చేతులున్న పేక ముక్కల్ని శాపమేనికి రాంరెడ్డి రామిరెడ్డి బోడదానికి దండం పెడితే నువ్వు నా లెక్కనే ఉండు అన్నదట గీ అయ్యగారిని నమ్ముకుంటే మనకు సూత బూడ్దే బూడ్డే గతి మల్లా తనే అన్నాడు కసితీరక ముక్కలు చేతులు మారుతున్నాయి రాంరెడ్డి రెడ్డి ముఖంలా రంగులు మారుతున్న కొద్దీ రంగాచారి గుండెలు బేజారైపోతున్నాయి సుభాని మంచి ఊపుల ఉన్నాడు జరసేపటికే షో అన్నడు హుషారుగా రామ్ రెడ్డికి మండు కొత్తాంది చాలా కష్టం మీద సంభాలించుకుంటాడు నిప్పుల మీద కూకున్నట్టు అనిపిత్తాంది గాయనకు గీపాలి కాపోల్లా ఎంకన్నా మొక్కలు కలిపేసిండు యాడున్నవే శనేశ్వరమా అంటే నీ వెనక దాక్కున్నా అన్నాడుదట గట్లనే ఉన్నది గీన గిది సుత అనుకున్నాడు రెడ్డి సరైన ముక్క ఒకటి సుత పడలేదు కానీ డ్రాప్ చేయదలుచుకోలేదు మేకపోత గాంభీర్యంతో ఆడతన్నాడు రామ్ రెడ్డి ఈ పాలి సుభాని ఆట ఇంకా జోరుగున్నది మూడు జోకర్లు ఇచ్చినాయి మూడు రౌండ్లకే షో అన్నాడు రామ్ రెడ్డికి పేకాటలా ఓడిపోతనన్నట్టుగా లేదు తన దర్జా దర్పం ఒక్కొక్క మేడమెట్టు మెట్టు మీదికెళ్ళి జారిపడుతున్నట్టుగా అనిపిస్తుంది సుబాని కొడతన్న ఒక్కొక్క షో తన ఖాందాన్ తన మషూర్ తన ఇజ్జతి మీన కొడతన్న ఒక్కొక్క దెబ్బ దెబ్బోల్గే అనిపిస్తుంది ఈ ఇలాకల్నే తనతోని పేకాట ఆడి గెలిచిన మగోడు లేడు అన్న నాం కమాయించుండు ఆ నామ్కిప్పుడు గీ సుభానిగాడు జయబట్టి అయ్యేటట్టుంది భార్యను జువ్వల ఓడిపోయిన ధర్మరాజు ఎట్లా ఊర్చుకున్నాడో గాని తనకు మాత్రం పెయ్యి మీద ఉన్న గుడ్డలోడగొట్టి బరిబాతల బాతల నిలబెట్టినట్టు అనిపిస్తోంది గీ శుభాని జమాయించింటూ మూడు షోలు చేయటమేంటి తను ఫుల్ ఏంటి ఉక్కు రోషం లోపట్ల నుండి తన్నుకొని వస్తాంటే కలిపిల మరుగుకుంటా ఆవిర్లు గకే ఊడుకు నీళ్ళలో నీళ్లోగే అయితాండు రాంరెడ్డి ఎంత చేసిన గిళ్లకు విశ్వాసం ఉండదహె అన్నాడు రామ్ రెడ్డి గట్టన్నాక ఆవిర్లు మూతను తన్నుకొని బయటపడ్డట్టు గాయన మనసు జర్రంత తేలికైంది దెబ్బకు దిమ్మ తిరిగిపోయిండు సుభాని గదెంద చిన్నాయన గట్టంటివి అఫ్సోస్గా రాంరెడ్డికి చూసుకుంటా అన్నాడు ఒక్క పేగాటే కాదు మళ్ళా ఇంకే ఆటైనా గంతే క్రికెట్లో పాకిస్తాన్ అగర్చ గెలిస్తే పండగ చేసుకుంటారు అమ్ముల పొదికెళ్లి ఒక్కొక్క బాణం తీసుకుని గురి తప్పకుండా ఏత్తాండు రామ్ రెడ్డి ఏటు తిన్న పచ్చోల్గే గిలగిల తన్నుకుంటాడు సుభాని అంత గట్టనే ఉంటరా చిన్నాయన పాకిస్తాన్ మీద ఆడి జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీసుకోలేదా కైఫ్ సెంచరీ చేయలేదా అనే నీకు తెలవని ముచ్చట చిన్నయన లోపల కలికలి అయితాంటే మనసు ఉగబట్టుకొని అన్నాడు సుబాని నువ్వేన్ని చెప్పు వీళ్ళంతా గంతే తినేది ఇండియా సొమ్ము పాడేది పాకిస్తాన్ పాట కసితో మాటల్ని గడ్డపారలోల్గే లో సుబాని గుండెలలా దింపుతాడు రామిరెడ్డి ఎప్పటి సందో కలిసిమెలిసి ఉన్న జాగిరి దోస్తులు సుత మన తమ 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 నెలవులు తప్పంగానే కులాలను మతాలను అతియార్లుగా చేసుకొని అవతలోని ఆయువు మీద పాడేసి పొడేసి పారేయడం పొడిసి పారేయడం రివాజైంది మోహ దొరికిత సాలు నెత్తురు మరిగిన సైతాన్ లెక్క నరసింహ సావోల్గే ఉగ్రంగా బయటపడుతుంది మనిషిల దాక్కున్న సింహం ఆకలితోనూ జూలు దులుపుకుంటా ఎగబడుతుంది పగబడుతుంది ఆజాద్ జంగుల సైనా అప్పుడు కార్గిల్ జంగుల ఎంతమంది ముస్లిం జవాన్లు షాహీద్ అయ్యిండ్రు పాకిస్తాన్ చొరబాటప్పుడు ఎంతమంది తమ గుండెల్ని జడాలుగా సరిహద్దుల పాతిండ్రు హిందూ హిందూ సీతాహమారా అనుకుంటా ఎంతమంది మా పాదాల మీద పువ్వులోల్గే రాలిపోయిండ్రు అష్ఫాకుల్లా ఖాన్ హమీద్ చాందోలు అజీబాషా గీళ్ళంతా మాకు ముద్దుబిడ్డలు గారా సోంచాయించిన కొద్దీ సుబాని మనసు కలిపెలా ఉడకబట్టింది కండ్ల పొంటి నీళ్లు గిర్రున తిరుగుతా అంటే గుండెల నొప్పిని గుండెలనే కుక్కుకొని ముఖం నేలకేసిండు సుభాని మీ పేకాట మీద మీ మీద మన్ను పొల్లగాడు నొప్పితోని గిజ గిజ తన్నుకుంటా లేవరా ఇగనన్నా లేవరాదు రామిరెడ్డి తల్లి రత్తమ్మ లోపలికెళ్ళి లాసిగా అరుచుకుంటూ వచ్చింది రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పదంటే గిదేమల్ల ఇసుక్కుంట లేచిండు రామిరెడ్డి రామిరెడ్డి ఎక ఎకటి రెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే కొడుకు రామ్రెడ్డికి వెంకటరెడ్డి ఒక్కడే కొడుకు ఈ మధ్యన గాయనికి కిడ్నీల బగ్గ నొప్పి అస్తోందట తాగుడు ఎక్కువై కిడ్నీలు ఖరాబైన అంటారు ఆడికి దవకానకు తీసుకపోతే ఉన్నారు తీసుకుపోతేనే ఉన్నారు గాని నయం గాలే కాపోల ఎంకన్నా రంగాచారి శుభాని మాట ముచ్చట లేకుండా ఇంటి దారి పట్టిండ్రు దిగాలు పడి ఇట్లే కొత్తన్న శుభాని చూసింది తల్లి ఫాతిమా నెలల నుండి రేపో మాపో అన్నట్టుగా పెండ్లాన్ని ఇంట్లే పెట్టుకొని రాత్రనుకుంటా పగలనుకుంటా పేకాట పేకాటేందిరా అన్నది పాతిమ సుబాని ఏం మాట్లాడలే ఒక పాలి భార్య సల్మాకెళ్ళి చూసిండు కడుపుతోటి ఉన్న సల్మా నిండు గోదావరి లేక కదల్లేక కదల్లేక నిమ్మలంగా రసోయిలకి పోయింది బేటా చిన్నబోయి కండ్లబడుతున్నావు రామిరెడ్డి కొడుకు పానం బాగా లేదట కదా బలువుగున్నదా మల్ల తనే అన్నది ఫాతిమ ఎందుకు చిన్న మంచిగానే ఉన్నా వెంకటరెడ్డిని ఖమ్మం పెద్ద దావకానకు తీసుకపోయిండ్రు కుక్కి మంచంలో కూలబడి అన్నాడు సుభాని సుబాని మునుపటోల్గా హుషారుగా లేడనుకున్న ఫాతిమ లేడనుకున్నది ఫాతిమ ఏమైంది బేటా నీ ముఖం చుత్ అంటే తెలవటం లేదా కా ముచ్చటిందో నాకు చెప్పకూడదా గుచ్చిగుచ్చి అడిగింది ఫాతిమ జర్రసేపు సుభాని ఏం మాట్లాడకుండా కాముషిగా ఉన్నాడు కడుపులో ఉన్న బాధ కక్కితేగాని తీరదనుకున్నాడు రాం రెడ్డి తనను అన్న మాటలన్నిటిని పొల్లు పోకుండా చెప్పిండు సుభాని ఫాతిమ బరువుగా ఊపిరి పీల్చుకోబట్టింది ఏం పద్మాసి రోజులచ్చినా ఈ వేట ఎనకటం మీ బాపు సొందు సాబు బతుకున్నప్పుడు ఎట్లుండేవి ఈ ఊర్లు ఫాతిమ మనసు పురాణ జమానాలకు పోయింది ఏం రాధాంత ఏం రాధమ్మత్తా అంత మంచేనా అని అడిగిండు సోందు సాబు గాయన హర్రోజు రాధమ్మ ఇంటికి సల్లొక్కొస్తామన్నాడు బానే ఉన్న పోరగా మీరంతా మంచేనా అన్నది రాదమ్మ మంచిగాని మరే మరే సిగ్గుతో మెళకలు తిరిగిపోతాడు సాబు ఊర్నీ సిగ్గు దొంగలు దోసుకుపోను సల్లకొచ్చి ముంత దాస్తావింది పోరగా ఏం ముచ్చటో జప్పున చెప్పకపోతివి అన్నది రాదమ్మ ఏందో అత్త నాకు మా సిగ్గైతంది ఎట్లా చెప్పాలనో సమజైతే లేదు మరే మరే మా అడ్డి నోరు పెలకడం లేదు శుభానికి అడ్డి ఏం చేసిన పొల్లను ఆరాటంగా అన్నది రాదమ్మ ఏం చేయలే మా అడ్డి నీళ్లు పోసుకున్నది సోందుసాబు బుగ్గలు సిగ్గుతోటి ఎర్రబడ్డాయి ఏం చేయలేదంటావు పొల్ల నిన్ను పోసుకున్నదంటావు నీళ్ళు పోసుకున్నదంటావు ఏంది పోరాడా ఈ ఉల్టా పల్టా కావాలనే రాదమ్మ కొంటిగా అడిగింది పో అత్తా నీకేం చెప్పినా దిల్లగానే చేస్తావు మా అడ్డానికి చింతకాయ తక్కువ తినబుద్దవుతుందంట గింత పెట్టి అత్తా కళ్ళు కిందికి వాల్చుకునే అడిగిండు సోందుసాబు గింత మాత్రం దానికే తల్లడమల్లడం అయితే వింది అల్లుడా పెట్టి తతి అని గద్దె గిన్నెల చింతకాయ తొక్కు పెట్టించింది రాదమ్మ గా ముచ్చట వైన వైన వై నాలుగా పాతిమతోటి చెప్పిండు సాబు ఈ పాలి ఫాతిమ సిగ్గుల మొగ్గైంది ఒక పాలి ఓరారి సోందు చింత చింతచెట్టికి చింతకాయ దులుపుదా తావురా నీ కష్టం ఉంచుకొని గాని అన్నది జానికమ్మ నాయనమ్మ సోందు సాబు చెట్లెక్కడం పుటలెక్కడం అంటే మస్తు హుషారుంటుంది కోతి కొమ్మచ్చు లాట లాటల కాడి నుంచే గా ఇకమతులన్నీ వంటబెట్టినాయి సోందు సాబుకు చిటారు కొమ్మ ఒక్క కాయ లేకుండా మొత్తం చెట్టును దులుపు దులిపిండు సాబు జానికమ్మకు మహా సంబరమైంది ఇస్తట్లే బువ్వ పెట్టి ముద్దపప్పుల మాడికాయ తొక్కేసి నెయ్యి పోసి సోందు సాబు ముందు పెట్టింది జానికమ్మ సోందు సాబు మలిచి మలిసి తుండుగొడ్డల్లా కట్టుకుంటా అంటే గదింది బువ్వ బువ్వదినమంటే తువ్వాళ్ళు మలిసి పెట్టుకుంటున్నావు అన్నది జానకమ్మ నాయనమ్మ మీ మనవరాలికి తీసుకపోతా అన్నాడు సాబ్ మా తీసుకపోయినతి గా పోరికి ఏరే పెట్టిస్తా కానీ నువ్వు తిను అని తినేదనక పట్టుబట్టింది జానికమ్మ అటెంక పది రూపాయలు ఇస్తట్ల బొ మూటగట్టి సాబ్ చేతిలో పెట్టింది అలివేలమ్మకైతే దినం బీరాకులు ఏదో ఒక కూర అంటూ పెట్టిచ్చేటిది పెరట్ల పెంటుప్పలు కండ్ల పడకుండా గుమ్మడి పాదు అల్లుకున్నట్టుగా కులాల అంటూ సుంటూ లేకుండా ఊరంతా వరసలు అల్లుకునేటివి కోటికో ఎవడో ఒక్కడు తప్ప పేరు పెట్టి పిలిచినోడే పిలిచేటోడే లేకుండా అలాంటి ముచ్చట్లు కొడుక్కి పోసగుచ్చినట్టు యుగురంగా చెప్పింది ఫాతిమ అటెంగా జరాచేపు కామోషిగున్నది బేటా ఊళ్ళకు రజాకారులుత్తే ఊరోళ్ళ పానానికి తన పానం అడ్డమేసేటోడు మీ బాపు ఊరోళ్ళ సుత మీ బాపును పానంలా పానం లెక్క చూసుకున్న ఇప్పుడు జమానా మారిపోయింది ఊళ్ళలకు ఎర్ర బస్సులు వస్తున్నాయి పేపర్లు వస్తున్నాయి టీవీలు వచ్చినాయి ఇవన్నీతో జనం తెలివి తెలివి పారుతున్నారో తెలివి మీరుతున్నారో సమజైతే లేదు మనిషికి మనిషికి మధ్య ఎడమ ఎక్కువైతున్నది మనమే మనకు పరాయి లేక కండ్ల పడుతున్నాము ఈ దుష్మని కచ్చలు నరుపుకోవడం చంపుకోవడం మత పిచ్చిగాళ్ళు రామ్ రహీంల నడుమ చిచ్చు పెట్టడం ఇవన్నీ వెనకటి జమానాల మేము బిడ్డ ఒకళ్ళ ఆపతొత్తే ఒకళ్ళు ఆదుకునేటోళ్ళు ఒకరికి కష్టం వస్తే ఒకళ్ళు అరుచుకునేటి వాళ్ళు ఇప్పుడు ఊళ్ళన్నీ గాయరి గాయరైపోతున్నాయి బేట మనం తురక కులాల పుట్టడమే పచ్చబొట్లతో బుట్టినాం గవి చెరిపితే చెరిగిపోయేటివి గావు మోక దొరికితే పతొక్కడు మనకెళ్ళి ఏలిపెట్టి చూపిస్తాడు మన నియతును ఎవడు పట్టించుకుంటాడు కాలం మీద భరోసాతోని బతుకుడే గతం కంటే మనం ఏం చేయగలుగుతాం లోపట్ల గుండెను ఎవలో కైమ కైమగా ఎవలో కైమగా కొడుతున్నట్టుగా తన్లాడబట్టింది ఫాతిమ సుభాని బైచెన్కెళ్ళి బయట పడలేకపోతున్నాడు రమేష్ సుభాని మంచి దోస్తులు మార్కెట్ల మిర్చి ధర కనుక్కుంటేందుకు రమేష్ బైక్ మీద ఖమ్మంకు బయలుదేరాడు తనకు తోడు రమ్మంటే సుభాని సుత రమేష్ తోని బయలుదేరాడు జర దూరం దాకా ప్రయాణం మంచిగానే సాగింది ముంగట పోతన ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి ఎదురంగా వత్తన్న లారీని గుద్దింది బైక్ పొంచుకొని ఉన్న గండం లారీ రూపంలో రావడం చూసిన రమేష్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు వెనక కూసున్న సుబాని తలకు ఛాతికి జబర్దస్తు దెబ్బలు తలిగినాయి బాగా నెత్తురుబోది సుభాని తెలివి తప్పిండు గా ట్రాక్టర్లనే సుబాని దావాఖానకు తీసుకుపోయిండ్రు తల్లి ఫాతిమ భార్య సల్మా గుండెలు బాదుకుంటూ గోసగా ఏడ్చుకుంటూ దావాఖానకు చేరుకున్నారు ఇంటెన్సివ్ కేర్లో ఉంచిండ్రు సుబానిని చూసిన డాక్టర్ పెదువు ఇరుచిండు పేషెంట్ దాదాపుగా చచ్చిపోయినట్టే యాన్నో జరంత డుక్కుంది మెదడు ఇంకా సంకేతాలు పంపుతున్నది గవి ఆగిపోగానే అధికారికంగా డెత్ అయినట్టు ఏలాన్ చేస్తాం అని చెప్పిండు డాక్టర్ గది ఎనంగానే సల్మా సోయదెప్పి నేల మీద కూలబడ్డది ఫాతిమకు మెడ మెదడంతా ఖాళీ అయినట్టు అనిపించింది పిచ్చి చూపులు చూసుకుంటా ఏడవడానికి సుత దమ్ము చాలక ఢీలా పడ్డది డాక్టర్ అక్కడి నుంచి నాలుగో వార్డులో ఉన్న పేషెంట్ల రూమ్కు పోయిండు గండనే రామ్ రెడ్డి కొడుకు వెంకటరెడ్డి ఉన్నాడు గాయన ఆలతు బగ్గ ఆందోళనకరంగా ఉన్నది కొడుకు పక్కెంబడి బిక్కమొకం వేసుకొని కూర్చున్నాడు రామ్రెడ్డి చూడండి ఇప్పుడే యాక్సిడెంట్ అయి వచ్చిన పేషెంట్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు గాయన ఏ ఆలతో సుతబడతాడు బతకడు గాయన కిడ్నీలను దానం చేస్తారేమో కనుక్కోండి పన్నెండు గంటలల్లో మీ పిల్లగానికి మంచి కిడ్నీలు అమర్చకపోతే ఆలతో మన చేతుల్లో ఉండడు ఆటెంక మీ ఇష్టం అన్నాడు డాక్టర్ రామ్ రెడ్డి లోపల అడుగంటిన ఆశ తీరిగి పానం పోసుకున్నది గబ్బ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోయిండు గక్కడ సల్మను ఫాతిమను చూడంగానే పక్కన పిడుగుబడ్డట్టు అదిరిపడ్డడు మర్ది సీమకు సుత అపకారం చేయని నా కొడుకుని చూసి ఓర్వలేక ఆ అల్ల తీసుకపోతున్నాడు గప్పడిదాంక గడ్డ కట్టిన దుఃఖం రెడ్డిని చూడంగానే కట్టలు దించుకున్నది గుండెలు బాదుకుంటూ ఏడుసుడు సురువు చేసింది ఫాతిమ రాంరెడ్డికి ఎట్లా మాట్లాడాలనో తోచడం లేదు గాయన మనకు ఇరకటంలో ఆయన గాయన మనసు ఇరకటంలో పడ్డది నీ కొడుకు ఎట్టయినా సత్తడు గాని నా కొడుకును మాత్రం ఎట్టన్న చేసి బతికించాలి అని తను ఎట్లా అడగాలో వరదల గడ్డి గడ్డిపోస దొరికినట్టు ఈ ఒక్క ఆశ మినుకు మినుకు మంట కనబడుతుంది కాదాన్ని ఎట్లా వదులుకోవాలి వదులుకుంటే వెంకట్రెడ్డి మళ్ళా కండ్లబడడు ఏం చేయాలి తన గుండెను ఎవలో రంభంతోటి కోస్తున్నట్టు అనిపిస్తుంది రామ్రెడ్డికి ఫాతిమా ఫాతిమ కిసుంటి ఆపతిలా తల్లి మనసు ఎంత తండ్లాడుతుందో నాకెరకలేదు కానీ జర అటీటుగా నేను సుత నీవా ఉన్నా వెంకటరెడ్డి సావు బతుకులలో ఉన్నాడు కానీ పానాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి దుఃఖంతో రామ్ రెడ్డికి గుంత పెగలడం లేదు గంత పరేషాన్ల సుత ఫాతిమా ఆప్సోప్గా రామ్ రెడ్డికి వెళ్ళి తలెత్తి చూసింది నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినాయి పన్నెండు గంటలలో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు ఫాతిమా నీకు చేతులెత్తి ముక్త సుబాని కిడ్నీలు రామ్రెడ్డి గొంతు వొనికింది తన మాటలు తనకే వికృతంగా అనిపిస్తా అంటే పూరాగా అనలేకపోయిండు రామ్రెడ్డి ఫాతిమకు ఒక్క నిమిషం షాక్ అయినట్టు అనిపించింది సుడిగాలిలా ఎన్నుటాకు లెక్క వణికిపోయింది ఆమె మనసు కుదేసినట్టు అనిపించింది గా చీకట్ల గా తుఫాన్లగా గా తండ్లాటల సన్నంగా దీపాంత ఎల్తురేదో మెరిసినట్టు అనిపించింది మరిది కడుపు కోత ఎట్లా అగులు బుగులుగా ఉంటుందో అనుబ అనుభగిన్నా నా కడుపు గాలినట్టు ఇంకొకళ్ళకి ఎందుకు కావాలి నా కొడుకును మట్టిలో కలుపుకుంటున్నా మట్టిల నుంచి ఒక చిన్న మొక్క పానం పోసుకోటానికి పోసుకోనికి మోక ఉంటే ఎందుకు అడ్డం పడాలి నా కొడుకు పానం అసుంటిదే నీ కొడుకు పానం నా కొడుకు హయాత్ సుత పోసుకొని నీ కొడుకు నిండా నూరేళ్ళు బతకాలి గందుకు నన్ను ఏం చేయమంటే చేస్తా గుండెలు అవిసిపోతుంటే దుఃఖాన్ని అనిసిపెట్టుకుంటా అన్నది ఫాతిమ కండ్ల పంట నీళ్లు దారగా కారుతంటే రెండు చేతులెత్తి మొక్కిండు రామ్ రెడ్డి సుబాని నీతోని నే నేనొక్క పేకాటలనే ఓడిపోయినా అనుకున్నగా గాని నీ సావు సుత నన్ను ఓడిచ్చింది మనిషికి కావాల్సింది ఇన్సానియత్ గాని కులాలు మతాలు కావని సచ్చి సుత సాటి చెప్పినవు అని మనసులో అనుకున్నాడు రామ్రెడ్డి ఈ పాఠ్యాంశంలోని మూడు ప్రశ్నలు ఉన్నాయి ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి ఫాతిమ గొప్ప మనసును వివరించండి ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ఇప్పుడు ఈ ప్రశ్నలకు మనము సమాధానాలు చూద్దాము ఇన్సానియత్ కథలో సందేశాన్ని చర్చించండి డాక్టర్ దిలావర్ రచించిన ఇన్సానియత్ అనే కథ తెలంగాణ మాండలిక భాషలో రచించబడింది తెలంగాణ జనపదాలు హిందూ ముస్లిం సహజీవనంతో ఒక కొత్త వరవడిని దిద్దుకున్నది తెలంగాణ సమాజంలో గాఢంగా అల్లుకుపోయిన ఐక్య హిందూ ముస్లిం ప్రజల సంస్కృతిని మానవీయ విలువలను సహజీవన పద్ధతులను ఈ కథలో రచయిత వర్ణించాడు కుల మతాలకు అతీతంగా వావి వరుసలు కలుపుకొని పిలుచుకోవడం ఒకరికొకరు సుఖదుఃఖాలలో పాలుపంచుకోవడం ఈ కథ అందంగా తెలియజేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ ముస్లింల కుటుంబాల మధ్య నెలకొన్న మానవ సంబంధాలను తెలియజేస్తుంది రెడ్డి రంగాచారి కాపోళ్ల ఎంకన్న సుబానీలు స్నేహితులు ఈ పేర్లను బట్టి చూస్తుంటే కులమ సామరస్యం కలిసి కలిసిన స్నేహబంధం కనిపిస్తుంది పాతిమ సుబానీకి తల్లి ఆమె మాటలను బట్టి రజాకారుల నుండి ముస్లింలే హిందువులను కాపాడినట్టు తెలుస్తుంది ఒక గ్రామంలోని హిందూ ముస్లింల మధ్య ప్రేమానుబంధాలు అంతగా కలిసిపోయాయి శత్రువుల నుండి తీవ్రవాదుల నుండి ఒకరినొకరు రక్షించుకునేవారు సుబాని చెప్పినట్లు భారతీయ ముస్లింలు దేశ స్వాతంత్రం సమరంలోను చైనా యుద్ధ సమయంలోను కార్గిల్ పోరాటంలో కూడా పాల్గొని వీరమరణం పొంది అమరులైనారు క్రికెట్ వంటి ఆటలలో కూడా మహమ్మద్ కైఫ్ జహీర్ ఖాన్ సయ్యద్ కిర్మాని వంటి వారు భారత కీర్తి ప్రతిష్టలు పెంచారు వారంతా దేశభక్తికి తప్ప మతానికి ఇవ్వలేదు సోందుబాబు ఫాతిమాలు హిందూ స్త్రీలతో వావి వరుసలు కలుపుతూ పెరిగిన తీరు ఎంతో చక్కగా రచయిత వర్ణించాడు చింతకాయ తొక్కును సోందుసాబు అడిగిన తీరు రాధమ్మ సోందుసాబును ఆట పట్టించడం జానికమ్మ అన్నం పెట్టి ఆదరించిన విధము అలివేలమ్మ ప్రేమలు కులమతాలకు అతీతంగా సాగినాయి చివరకు ఫాతిమ సూటిపోటి మాటలన్న రామ్రెడ్డిని క్షమించి సుబాని కిడ్నీలను వెంకట్రెడ్డికి ఇచ్చిన తీరు హృదయాలను కదిలించి వేస్తుంది ఇక్కడ ఫాతిమా కులమతాల కన్నా మానవీయతకు పెద్దపీట వేసింది ఫాతిమా గొప్ప మనసును వివరించండి అనే ఈ ప్రశ్నకు సమాధానం ఫాతిమ పాతకాలానికి కొత్త తరానికి వారధి వంటిది ఫాతిమా భర్త పేరు సోందుసాబు సోందు ఫాతిమాల కుమారు కుమారుడే సుబాని కోడలు సల్మా రామ్ మేడ నుండి పేకాడి తిరిగి వస్తున్న సుబానిని తల్లి చూసింది సుబాని ముఖం చూడగానే ఏదో జరిగిందని గుర్తించింది ఏం బేటా చిన్నబోయి కండ్ల కండ్లబడుతున్నావు అని అడిగింది సుబాని మునుపటిలాగా లేడని గుర్తించింది సంగతి ఏమిటని కొడుకును గుచ్చిగుచ్చి అడిగింది సుబాని కూడా జరిగింది చెప్తే గాని మనసు కుదు కుడత పడదనుకున్నాడు జరిగింది చెప్పి నిట్టార్చాడు నిట్టూర్చాడు ఫాతిమ కొడుకును ఓదార్చింది ఫాతిమ కులమత భేదాలు పాటించని గ్రామీణ వాతావరణాన్ని చూసి ఉంది ఇప్పుడు దుష్మని రోజులు వచ్చాయనుకుంది రామ్ రెడ్డి నాయనమ్మ తమను ఆదరించిన సంగతి గుర్తు చేసుకుంది సోందుసాబు పట్ల రాధమ్మ చూపిన అభిమానాన్ని గుర్తు చేసుకుంది సోందుసాబు వీళ్ళందరినీ అత్త నాయనమ్మ వంటి వరుసలతో పిలిచేవాడు అలివేలమ్మ అయితే బీరాకులో ఏదో ఒక కూర పెట్టిచ్చేది హిందూ ముస్లిం భేదం పాటించేవారు కాదు కానీ ఈ రోజు రామ్రెడ్డి మతం పేరుతో నిందించాడని వినగానే బాధపడింది ఆ రోజుల్లో వాయువర్సలతో పిలుచుకొని ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు రజాకార్ల కాలంలో తన భర్త మామ ఎంతో మంది హిందువులను కాపాడిన విషయం ఈమె గుర్తు చేసుకుంది సుభానికి యాక్సిడెంట్ జరిగి దావాఖాన్లో చేర్చారని తెలిసి ఫాతిమ సల్మాలు దావాఖానకు వచ్చారు కొడుకును చూసి ఫాతిమ కూలబడిపోయింది డాక్టర్లు సుభాని చనిపోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదని చెప్పినప్పుడు సల్మా సోయ తప్పి నేల మీద పడిపోయింది ఫాతిమాకు మెదడు ఖాళీ అయినట్లయింది చూపులు చూస్తూ ఏడుపు రాక నిలిచిపోయింది అదే ధావఖానలో రామ్రెడ్డి కొడుకును చేర్చారు రామ్రెడ్డిని చూడగానే ఫాతిమ బోరున ఏడ్చింది రామ్రెడ్డి మాటలు బట్టి తన కొడుకు కిడ్నీలను దానం చేస్తే రామ్రెడ్డి బతు రామ్రెడ్డి కొడుకు బతుకుతాడని గ్రహించింది గుండె దిటవు చేసుకుంది ఆమె మంచి మనస్సుకు కులమతాలు అడ్డు రాలేదు ఇంకొక కన్నతల్లి ఏ కొడుకు బ్రతుకుతాడని గుర్తించి వెంకటరెడ్డికి కిడ్నీలు దానం చేయడానికి అంగీకరించింది ఫాతిమ రెండు తరాల మధ్య వారది కులమతాలకు అతీతంగా ఆలోచించగలిగింది రాంరెడ్డికి పుత్రభిక్ష పెట్టి మానవతాన్ని చాటింది కులమత భేదంతో దూషించిన రామ్రెడ్డికి కనువిప్పు కలిగించింది ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి ఈ ప్రశ్నకు సమాధానం హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాల గుర్తించి రచయిత ఎట్లా చెప్పాడు పెరట్లోని ఎత్తుపల్లాలు కండ్లబడకుండా గుమ్మడి పాదు అల్లుకున్నట్టు కులాల అంటుసుంటు లేకుండా ఊరంతా వరసలు అల్లుకునేవి నూటికో కోటికో ఎవడో ఒకడు తప్ప పేరు పెట్టి పిలిచేవాడు లేకుండే అని ఫాతిమ పాత్ర ద్వారా చెప్పించారు ఫాతిమా భర్త పేరు సోందుసాబు గ్రామంలోని ప్రజల నోట్లో నాలుకలా ఉండేవాడు రామరెడ్డి తల్లి రత్తమ్మ నాయనమ్మ రాధమ్మ కూడా సోందు సాబును ప్రేమగా చూసేవారు ఒకనాడు సోందు సాబు రాధమ్మ దగ్గరకు చల్లకు వచ్చి రాధమ్మత్త మరే మరే అని సనుగుతుంటే సిగ్గుతో మెలుకలు తిరిగిపోతూ ఉంటే విషయం గుర్తించి ఫాతిమ గర్భం ధరించిందని పుల్లదనం కోసం చింత తొక్కు అడిగిందని గుర్తించింది సోందుబాబును ఆట పట్టించి చివరకు చింత తొక్కు గిన్నెలో పెట్టించింది ఒకసారి జానకమ్మ గారు చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోయమని సోందు అడిగింది సోందు సాబు జానకమ్మను నాయనమ్మ అని పిలుస్తాడు సోందు సాబుకు చెట్లు ఎక్కడమంటే సరదా చింత చెట్టు ఎక్కి కాయలన్నీ దులిపేశాడు జానకమ్మ చింతకాయలను చూసి సోందు సాబును కూర్చోబెట్టి విస్తట్లో అన్నం పెట్టి ముద్దపప్పులో మాడికాయ తొక్కేసి చారుడు నెయ్యి పోసింది వాడు విస్తరి మలిసి తుండుగుడ్డతో మూట కట్టుకు కడుతుంటే కోపపడి వాడి పిల్లానికి కూడా వేరే అన్నం ఇచ్చింది పది రూపాయలు ఇచ్చింది సోందు సాబు కళ్ళలో ఆనందాన్ని చూసి తృప్తిపడింది ఊరి మీదకు రజాకారులు వచ్చినప్పుడు సోందుసాబు తన ప్రాణాలను అడ్డు వేసి ఊరి వారి ప్రాణాలను కాపాడడానికి సిద్ధమైనాడు ఇట్లా కష్టసుఖాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు ఫాతిమ ఇట్లా అనుకున్నది ఇప్పుడు ఊర్లలోకి బస్సులు వచ్చినాయి వార్తాపత్రికలు టీవీలు కూడా వచ్చినాయి కానీ ఆనాటి అనుబంధాలు మెల్లగా తొలగిపోయినాయి తొలగిపోతున్నాయి ముస్లింగా పుట్టడమే ముఖాన పచ్చబొట్టుతో పుట్టినట్లయింది లోకం పెరిగిన కొద్దీ మనసులు చిన్నవవుతున్నాయి మత పిచ్చిగాళ్ళు రామ్ రహీంల మధ్య చిచ్చు పెడుతున్నారు కక్షలు నరుక్కోవడాలు సంపుకోవడాలు పెరిగినాయి అన్ని కులమత భేదాలు పోయి పూర్వపు రోజులు రావాలని అన్నది ఫాతిమా దీంతో మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులోని పాఠ్యాంశాలన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ అన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అన్ని తెలుగు పాఠాలను నేను చెప్పి నా ఛానల్లో ఉంచాను ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే కూడా నా వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ